ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృషభరాశి వారికి పాత అప్పులు ఇబ్బంది పడతాయి. బ్యాంకు లోను తీసుకున్న పరిస్థితి ఏదైతే ఉందో దానివల్ల కూడాను ఒత్తిడి ఎక్కువ అవుతుంది. స్థిరాస్తులు అమ్మి అప్పు తీరుతామంటే స్థిరాస్తులకి ఎక్కువ రేటు రాదు. రేటు పడేసి అడుగుతారు ఏం చేయాలని చెప్పని మీరు ఇబ్బంది పడుతున్న సమయంలో విదేశాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళు ఆదుకుంటారు. మానసికమైన ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. అదే కోణంలో మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే బాక్యం ఉన్నారో వాళ్ళకి అనా పైసలతో సహా తీర్చివేస్తారు. ఇక వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడాను అప్పు చేయకూడదు అని నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. కొన్ని వాయిదా పడతాయి. ఆలోచన గొప్పగా ఉంటుంది. దాని అమలు అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మారినటువంటి దేశకాలమైన పరిస్థితుల వల్ల గ్రాండ్గా వివాహం చేయలేకపోవటం లేక వివాదాన్ని వాయిదా వేయటం ఇవి ఇబ్బంది కలిగించే అంశాలుగా మారుతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ పెద్దల పరువు ప్రతిష్టలను నిలబెట్టడానికి మీరు చేసేటటువంటి కృషి తప్పకుండా ఫలిస్తుంది. మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చుకోవటం మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికారంలో ఉన్న స్త్రీలు మీకు మేలు చేస్తారు. మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎటువంటి మాటలు మాట్లాడినా మీ నీతిని నిజాయితీని ఎవరు శంకించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు తిట్టాలనుకుంటే చాలు, పక్కవాడి పడటానికి ఒక వెతుకుంటే చాలు అనేటువంటి ధోరణిలో మీరు ఆలోచిస్తారు. వచ్చింది మొత్తం నా పట్టకే అనే సిద్ధాంతం మీకు ఉండదు. మీ దానధర్మాలు, మీరు చేసినటువంటి మంచి పనులు, మీ పెద్దవాళ్ళు చేసిన దానధర్మాలు పూజలు మీకు అక్కడికొస్తాయి. ఇబ్బంది లేని వాతావరణంలో అన్ని సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కాదేలంతో లక్ష్మీతావర మొత్తలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.